కోర్టుకి వెళ్తారనుకుంటున్నాను కానీ ఇప్పుడు కోర్టుకి ముందు వెళ్ళి అక్కడ రివ్యూ అయిన తర్వాత ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం కూడా మేము చేసుకుంటామని ఏమన్నా చెప్తారు అప్పుడు ఏమన్నా ఒకవేళ మీరు అడిగితే తీర్మానం కావాలంటే చేస్తామని చెప్తారు చూడాలి అప్పుడు ఒక పక్క పాదయాత్ర అయితే కొనసాగుతుంది ఇంకా ఇంకా రెండు నెలల పాటు ఈ పాదయాత్ర సాగుతుంది అనేది సమావేశాలు అంటే అయిపోతాయి వీళ్ళు వెర్షన్ వీళ్ళు చెప్పేశారు ఇంకా ఏంటి పాదయాత్ర వల్ల ఉపయోగం లబ్ధి రాజకీయ లబ్ధి చూసుకుంటుందా తెలుగుదేశం పార్టీకి అక్కడ రైతుల పరంగా అయితే కనుక వాళ్ళకి కొంత తాము ఉద్యమంలోనే ఉన్నామన్న ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే పొద్దున పూట 10 ఇంటికో 11 ఇంటికో వస్తున్నారు కాసేపు 2 గంటలు ఉంటున్నారు టీవీ నైన్ లేదు అనుకుంటే ఇప్పుడు ఈటీవీ ఎన్టీవీ లేదా ఈటీవీను మహా టీవీ TV5 వీళ్ళు వీడియోలు తీస్తారు కాసేపు జిందాబాద్లు చెప్తారు లేకపోతే మురదాబాద్ జగన్ అంటారు వెళ్ళిపోతుంటారు ఇంకా ఇప్పుడు ఆ పనికంటే కూడా ఇది బెటర్ అవుతుంది సాగుతూ ఉంటుంది లైమ్ లైట్లో ఉంటారు ఇంకోటి అది ఇదివరకు కవరేజ్ ఇచ్చేవాళ్ళు ఈ మధ్యన తగ్గించారు కవరేజ్ సిటీ ఎడిషన్కి పరిమితం అయిపోయింది ఇప్పుడు దీనివల్ల జనరల్ ఎడిషన్స్లో రోజు కవరేజ్ వస్తాయి 500 రోజులు వస్తా 300 రోజులు వస్తా దాదాపు ఒక అక్కడ దాకా వెళ్ళమంటే నేను అనుకోవడం ఈ ఏడాది అయిపోద్ది అనుకుంటా లేదా 200 రోజులు అవుద్దాం 200 రోజులు రోజు కవరేజ్ వస్తుంటుంది లైమ్ లైట్ లో ఉంటది కదా ఇది టాపిక్ అయితే అంటే ప్రాంతాలు మారుతున్నప్పుడు ప్రజలు కూడా దీన్ని ఒక పార్టీ ఉద్యమంలా చూసే అవకాశం ఉంటదా లేదంటే రైతులు వచ్చారు రైతు యాత్రగానే సాగుతుంది అది ఆల్రెడీ 5 రోజులు అయిపోయింది కదా నేను అనుకోవడం అక్కడ ఎక్కడికక్కడ పెద్ద ఇష్యూ కాదు మీ అభిప్రాయం మీద అనేది ఎక్కడ ఉంటది